డాక్టర్ గారు నా స్వయంవరంలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏం ప్లాన్ చేశారు? స్వయంవరం అంటేని మనందరికి గుర్తొచ్చేది సీతా స్వయంవరం. అంతకంటే గొప్పగా ఇంకొకటి జరగలేదు. ఇంకా దగ్గరలో కూడా మనకు శ్రీరామ నవమి పండుగ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక సెగ్మెంట్ అయితే నేను ప్లాన్ చేశాను. ఆ సెగ్మెంట్ చూశాక రష్మి నీ మాటలేంటో వినాలని నాకుంది. సో సెగ్మెంట్ కెళ్ళిపోదాం. అయితే బోలో జై శ్రీరామ్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురి. मैं जनतों का राजा नहीं हूँ, उनका सेवक हूँ. सलाम अलैकुम बादशाह. आ प्रजलु मा पालन गुरिंचि एमनुकुंटुन्नारो विनालनि आशिस्तुन्नाम. जहापन ओक मंचुगड्ड तेप्पिस्ते अर्थमयेला चूपिस्तानु. एवरेक्कड जहापन इदि मीरु पंपिंचिन निधि, दीनि मी चेतुल मीदगा पक्कन वाळ्ळकि अंदिंचंडि. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వా శబాష్, ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడతాం. గోపన్నను వెంటనే హసనాబాద్ తహసీల్దార్ గా నియమించండి. కూర్చున్నావేమిటి? ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ పరగణాకే తహసీల్దారు. నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కల్లో కనబడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుకుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. రాముడికి మందిరం నిర్మించే వరకు ఇదే మా ఇల్లు. ఆ రాముడే వచ్చి చెప్పిన ఈ రాముడికి మందిరం కట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. ప్రతి మనిషిలో ఉన్న దైవభక్తిని తట్టి లేపుతాను. వాళ్ళిచ్చిన చందాలతో నీ గుడిని నిర్మిస్తాను. మేమంతా మీ చూడుంటాములే సార్. జై జై రామ, జై జై రామ, పావన నామ, పావన నామ, నిత్యము నిన్నే ఆహా రామ, రామ రామ, రామదాసు. ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట. ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. నేను శ్రీరామదాసుని ఆ రామయ్య అన్నాడట. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జాహాపన, సద్వినియోగం. ఖమోష్, బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర నను రక్షింపగున్నను. రక్షకులు ఎవరింక రామచంద్ర? ఆకత్తగుడికి 6 లక్షలు, దాంట్లో నీకి వెనక్కి ఎత్తాను చిరావు లెక్క చెప్పు. ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పథకము రా, ఆ పథకానికి బట్టి 10,000 మొహరీలు రామచంద్ర.
సీతమ్మకు చేయిస్తిని చింతకు బతకము రామచంద్ర ఆ పతకానికి బట్టి 10,000 వరగాలు రామచంద్ర కలికి తురాయి నీకు కొలుపుగా చేయిస్తిని రామచంద్ర దశరథ మహారాజు పంపిన లేక మీ మామ జనక మహారాజు పెట్టెన ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర రామదాస్జీ మహాభక్తులైన మిమ్మల్ని హింసించి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీకు పాపం ఎక్కడిది ప్రభు? పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించిన పుణ్యాత్ములు మీరు. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా? ఆలయమును నిర్మించడమా? రామకోటి రచించడమా? సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి? అదిగో శబరి, శబరి సకల ఫల ప్రతాదకే ఫలాలు తినిపిస్తోంది. శబరి నీకుతో బుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసి మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని. రామ ప్రసరమ్య ధామ రమణీయ నామ రఘువంశ సోమరణ రంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరద శ్యామ నిజ భుజోత్తామ భోజన లలామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహి. ప్రేమ రసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగ రంగ బహురంగ దభంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ గరుడ గమన రారా. ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించడం లేదు కమల. నేనే నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి ఒక్కసారి అటు చూడండి, ఆ రాముడు ఇంకెక్కడో ఉంటాడు. తనని నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. నా స్వామి నా గుండెల్లో. అవునండి చూస్తాను, నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. నేను భక్తుడు కాదు, నా గుండెలు చీల్చి మరీ తేల్చుకుంటాను. జై శ్రీరామ్. నా స్వామి, నా స్వామియా? అవును నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించావు, నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడివయ్యావు స్వామి. ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తావు. అదేమి ఆనందలోకం స్వామి? ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తుంది, మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే జై శ్రీరామ్.
లార్డ్ రామ గురించి అందరికి తెలిసింది ఏంటి, హీస్ ద మోస్ట్ జెన్యున్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ సోల్ అనేది అందరికి తెలుసు. అంతే జెన్యునిటీ, అంతే ట్రూత్ఫుల్ గా ఈ పర్ఫార్మెన్స్ ఈ రోజు ఈ స్టేజ్ మీద జరిగింది. ఆనందనందనుడు అమృతరస అమర్దీప్ గారు, ఈ పర్ఫార్మెన్స్ ట్రూత్ఫుల్ గా జెన్యున్ గా రియలిస్టిక్ గా రావాలని మన డాన్సర్స్ కి నిజంగా కొట్టమని చెప్పారు. రామచంద్రుడు కాక ఇంకెవ్వడు ఇంత డెడికేషన్ తో చేసిన ఈ పర్ఫార్మెన్స్ కి నిజంగా ఐ హావ్ టు సెల్యూట్ యు. లైక్ ఐ సెడ్, కాంటెంట్ గురించి, ఒకేజన్ గురించి ఇంద్రజ మ్యామ్ మాట్లాడితే బాగుంటది. సో ఓవర్ టు యు మ్యామ్. రోమాల్ నిక్క పొడుచుకుంది నిజంగా. నాకే కాదు, ఈ పర్ఫార్మెన్స్ ని ఈ రోజు కూర్చొని చూసిన ప్రతి ఒక్కరికి సేమ్ ఫీల్ ఉంటుంది, అది నేను గట్టిగా నమ్ముతున్నానని చెప్పగలను. రాముడి సన్నివేశం అనగానే కళ్ళెమ్మడ నీళ్లు తిరిగిపోతాయి. అది ఎందుకో తెలియదు. భక్తులు ఇలాగా రామదాస్ క్యారెక్టర్ మీరు జీవించారు ఇంకా క్యారెక్టర్ లో. అసలు స్టేజ్ మీద చేయడం చాలా కష్టం అమర్దీప్, ఎందుకంటే 3 మినిట్స్ లోపల మొత్తం కథ స్టేజ్ మీద మీరు చూపించాలి. అండ్ ఇందాక ఆ కొరడ దెబ్బలు తీసుకున్నప్పుడు ఒక్కసారికి నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఆ కఠిన కాలశిక్ష తర్వాత మీకందరికి కనిపించిన రావుడు నాకెందుకు కనపడలేదని మీరు పడే ఆరాటం, ఆ వేదన కానివ్వండి, అంతా ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి మీరు చేశారు. అండ్ వర్షిణి, ఈ క్యారెక్టర్ కి ఎటువంటి ఒక రెస్పెక్ట్ తీసుకురావాలో అది మీరు తీసుకొచ్చారు మీరు పర్ఫార్మెన్స్. అండ్ బల్వీర్, నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు మంచి ఆర్టిస్ట్, మీకు ఒక మంచి ఒక అవకాశం వస్తే డెఫినెట్ గా మీరు చేయగలరని, ఇందులో ఈ మాత్రమైన మిమ్మల్ని ఉపయోగించారు, నాకు చాలా సంతోషం. అండ్ ప్రవీణ్, ఒక్క సీన్ లో వచ్చినా గానీ మంచిగా చేశారు. అండ్ రామ్ ప్రసాద్ గారు, ఆ గెటప్ సీతాదేవితో వచ్చి మీరు నిలబడగానే వన్స్ ప్రతి ఒక్క ఒక్కరి చేతులు ఇలా వాళ్ళకి తెలియకుండానే దగ్గరకు వచ్చేసి నమస్కారం పెట్టడం మొదలెట్టిపోయింది. అసలు ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ క్రెడిట్ గోస్ టు ద కొరియోగ్రాఫర్ వెరిజీ రామచంద్ర. నాన్న, మీకు నేను ఒక్కటే చెప్తాను, వచ్చిన అవకాశాన్ని కొంతమంది వినియోగం చేసుకుంటారు, కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు, చాలా తక్కువ మంది విజయోద్భవంగా మార్చుకుంటారు. ఎందుకంటే ఈ పాట మీరు మామూలుగా కంపోజ్ చేయలేదు, ఇన్నేళ్ళు నేను పడ్డ కష్టం అంతా తీరిపోవాలన్న ప్రయత్నం, ఆ కృషి అందులో కనబడింది. రామచంద్ర, ఇంకా చాలా ఉంది చెప్పడానికి కానీ సమయం లేనందువల్ల ఇంతతో ఆపేస్తున్నాను. అంతగా 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 నచ్చింది, మనసు నిండిపోయి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అమర్ గారిని అంత బాగా పర్ఫామ్ చేయించారు కదా, నాచురల్ గా బాయ్స్ ఎక్కడ ఉన్నారు రండి రండి. మా మధ్య ఒక మనిషి ఉన్నారు, అమర్ గారి ఫ్రెండ్ అన్నమాట, మీతో మాట్లాడతారు. మహేష్, ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్స్ అన్ని నేను చూశాను, సో దాంట్లో నాకు తెలిసి దిస్ ఇస్ ద బెస్ట్. నిజంగానే కుట్టినాలందరూ పక్కన రండిరా. యాక్చువల్గా స్లోగానే కొడదాం అనుకున్నాం మేడం. అన్న నిన్ను ప్రాక్టీస్కి వచ్చినప్పుడు నిజంగా కొట్టండి రా, ఏమైనా పర్వాలేదు, చాలా రియాలిటీగా కొట్టండి అని చెప్పేసి అన్నే అన్నారు మేడం నిన్న. ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ గురించి అయితే మీరు చెప్పారు, మరి మీ ఫ్రెండ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ పర్ఫార్మెన్స్ లింక్ అయ్యి ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ వీడి పేరు అమర్, AMAR, దాన్ని రిఫర్స్ చేస్తే రామ, RAMA. రామ అనే పాత్రతో ఎంత లింక్ ఉందో, ఆయన నక్షత్రంలో పుట్టాను మేడం. రీసెంట్ గా రాముడుగా మారిన మరి రాకేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. నేను ఇక్కడ మాట్లాడడం కన్నా అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఎంటైర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మ్యామ్. ఒక నటుడిగా ఎంతో పేరు సాధించి ఎంతో పాజిటివ్నెస్ జనాల దగ్గర నుంచి తీసుకోవాలంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే చాలు మేడం, జనాల్లో నిజమైన హీరో అవుతాడు అలింగ. ఇంకొక పాయింట్, చాలా తక్కువ మంది కొరియోగ్రాఫర్లకి దక్కే అదృష్టం అది. ఒక రాముడి పాటతో ఒక డాన్సర్ కాస్త మాస్టర్ గా మారాడంటే అది అంత అదృష్టం అది.
రామపదంలో సర్వం ఉంటుందని పెద్దలు చెప్పారు మేడం. శ్రీరామ పదం సైంటిఫిక్ రీజన్ తో నిరూపితమైంది. సో ప్రతి క్షణం మన అందరం కూడా శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి. ఒక్కసారి మనం 100 సార్లు జై శ్రీరామ్ అన్నామంటే 1 అవర్ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మేడం. ఒకసారి అందరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్. డెబ్యూగా లాంచ్ అయిన కొరియోగ్రాఫర్ మాస్టర్ దిలీప్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా నాకు ఇది ఫ్యాన్ మూమెంట్ మేడం. నాకు అమర్దీప్ అన్న అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు అన్నతో చాలా పర్ఫార్మెన్స్ చేశాను ఇదే స్టేజ్ మీద, మళ్ళీ ఇదే స్టేజ్ మీద అన్నతో మాస్టర్ గా చేస్తున్నాను. మెయిన్ చెప్పాలంటే మేడం బాయ్స్ మ్యామ్, నాకు ఇలా సాంగ్ వచ్చిందిరా అని అనగానే ఎప్పుడు రమ్మంటావని అన్నారు తప్పు కానీ మేడం, ఒక్క రూపాయి కూడా ఆశించుకుంటా ప్రతి ఒక్కరు అందరూ వచ్చారు మేడం. నిజంగా మీ అందరికి చాలా థ్యాంక్ యూ రా. Mari, final words from the man of the show. దిలీప్ తో నాకు సెకండ్ సాంగ్, మళ్ళీ రెండోసారి తిప్పి మరి తిరగబెట్టి కూర్చోబెట్టారు శ్రీదేవి డ్రామా కంపెనీలో. దెబ్బ పడేది ముఖ్యం కాదు, లేచి నించోడం ముఖ్యం. జై జై రామ జై జై రామ. థ్యాంక్ యూ సో మచ్ అమర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్షిణి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. మరి ఈ సెగ్మెంట్ ఫినిష్ చేసే ముందు జై శ్రీరామ్.